Rahul Chandrababu Kalisi Yenta Pracharan Chesina, Khairatabadlo, TRS Vijayanni, Apalera Annaru, Maji Mantri, Danam Nagender. KCR Sarkar Chepattina Sankshema Pathakale, Tananu Gelipistayi Annaru. Tanu Geliste, Khairatabadlo, Pedala Kosam, Bhari Sankhyalo, Double Bedroom Illanu Nirmistamantunna, Danam Nagendertho, Maa Pratinidhi Vijay Face to Face. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరి దశకు చేరుకుంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మనతో పాటు టిఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు ప్రచారం ఏ విధంగా సాగుతుంది? కొన్ని రోజులు మాత్రమే ప్రచారం మిగిలింది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? మా విజయ అవకాశాలుకి ఎలాంటి డోకా లేదు. ఎంత మెజారిటీ అనేది మా కార్యకర్తలు ఒక పట్టుదలగా పనిచేస్తూ ఉన్నారు. హయ్యెస్ట్ మెజార్టీ రావాలి సిటీలో అనేది మా కార్యకర్తల యొక్క ఆలోచన, పట్టుదల. అదేవిధంగా మిగతా పార్టీలకు డిపాజిట్ దొరకకుండా ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దానికి అన్నీ ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నామంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ పోయినా మాకు ఈ సంక్షేమ పథకాల వల్ల మాకు ఈ లాభం జరిగిందని కొంతమంది వాసన పింఛన్లు చెప్తున్నారు, కొంతమంది ఏమో 6 కిలోలు బియ్యం చెప్తున్నారు, కొంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్తున్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్కి చాలా తక్కువ స్థానాలు ఉన్నాయి, ఈసారి ఎన్నికల్లో కూడా అదే పునరావృతం కాబోతుందని చెప్పి అటు చంద్రబాబు రాహుల్ చెప్తున్నారు. దానిపై మీరు పగటికెళ్ళాలంట, దాన్ని ఎందుకు పగటికెళ్ళాలంట అంటే, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూశారు. ఈరోజు అదే కాకుండా రేపు అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీని ఒక విశ్వనగరం చేయాలని, హైదరాబాద్లో మంచినీటి సమస్య లేకుండా మంచినీటి సమస్య ఇచ్చారు. అదేవిధంగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం, ఈరోజు స్త్రీల రక్షణ విషయంలో కానీ అదేవిధంగా సీ టీమ్స్ విషయంలోనే కానీ, ఈరోజు క్రైమ్ జీరో క్రైమ్ హైదరాబాద్కు రాను రాను జీరో క్రైమ్ అవుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ కలిగినటువంటి ఈ హైదరాబాద్లో మీరు ఏ రకంగా మీరు ఆశిస్తున్నారో నాకు అర్థం కావలేదు. వీళ్ళు ఆశ ఏంటి? సీమాంధ్రులు అంటారు. నేను సీమాంధ్రులతో నిన్న మీటింగ్ పెట్టాను, ఈరోజు సాయంత్రం కూడా మీటింగ్ ఉంది. అందరూ ఒకటే అంటారు, సార్ మాకు ఈ ప్రభుత్వంలో రక్షణ బాగుంది, ఎన్ని మాటలు ఇవ్వడైనా ఎన్ని స్పీచ్లు ఇచ్చుకున్నా మేము ఓటేసి మాత్రం ఇదే ప్రభుత్వానికి ఇస్తామని చెప్తారు. హైదరాబాద్ లో ఒక సెంటిమెంట్ ఉంది, ఇక్కడ గెలిచిన వారు మంత్రి పదవిని కూడా చేపడతారనేటువంటి సెంటిమెంట్ ఉంది, అది తిరిగి కొనసాగుతుందని అనుకోవచ్చా? ఇప్పుడు హైదరాబాద్లో సెంటిమెంట్ ఉన్న మాట వాస్తవమే తప్పకుండా, ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఇది కానీ అవన్నీ కూడా అది సీఎం గారి పరిధిలో ఉండేది. సీఎం గారు ఏం నిర్ణయించినా తప్పకుండా ప్రజాసేవలో నిరంతరం ఉండేవాడిని, ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని, వాళ్ళ ఆలోచనని పరిగణలోకి తీసుకొని పనిచేసేవాడిని. కాబట్టి తప్పకుండా ప్రజాసేవ చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారా అని ఆశ్చర్యంగా చెప్పుకునే విధంగా. థ్యాంక్ యూ. ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి టీఆర్ఎస్ అభ్యర్థి